న్యూ పాతోళ్ళందరిని చూసి అయిపోయింది. ఎవరిని ఎన్ని చేస్తారు గీస్తారు వద్దు, న్యూ కావాలంటే. చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. అతని పరిపాలనలో అంత మోసం తగ్గ కుట్ర, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజలను మోసం చేయటం, ఆయన వచ్చిన దుర్భిక్షం. అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ని వచ్చిన ఫండ్స్కి జమా ఖర్చులు చెప్పే పరిస్థితులు ఆయన లేడు. అందులోనూ మోసమే, రాష్ట్ర బడ్జెట్లోనూ మోసమే. అతను ఎవరికి ఉపయోగపడ్డాడు అన్నది కూడా మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడో 2 సంవత్సరాల నాడే జగన్ ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు. మరి చెప్పి అటువంటప్పుడు ఆ 2 సంవత్సరాల నాడే 2000 రూపాయలు ఇచ్చున్నట్టయితే ఏదో కొంత పర్వాలేదురా అనుకుంటాం. అటువంటిది ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయడంలో అర్థం ఏంటి? కాబట్టి ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ లేనిపోయిన మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఆయన నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చాలా గ్రేటు. ఒకటి, ముసవాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, 3000 తీసుకున్నారు మొన్న. చర్మ కార్కి 4 రోజులు కాదు, ఎవరైనా ఇచ్చేది చంద్రబాబు నాయుడే, అది పక్క. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాడు. చేస్తున్నాడు కదా పనులు, ఇప్పుడు అంతకితం చేయకపోయినా ఇప్పుడు చేస్తున్నాడు సమర్థుడని. జగన్ రావాలనుకుంటున్నాను. జగన్ గారు వస్తే అభివృద్ధి జరిగింది అండి మేడం. జగన్ గారు వస్తే అభివృద్ధి చెందిద్ది. పేదలకి నాకు తెలిసి పేదలకి ఎవరికి సరిగ్గా అందలేదు మేడం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అన్ని ప్రతిదీ అందేది. 200% జరుగుద్ది, 100% కాదు 200% జరుగుద్ది. చంద్రబాబు రావాలనే కోరుకున్నాం, ఎందుకంటే పోలవరం ఒకటి పూర్తి చేస్తున్నాడు, డ్వాక్రా మహిళలకి అడ్డపడుతున్నాడు, మరి పట్టుసేమం వల్ల నీళ్లు తోడాడు, 5 సంవత్సరాలు రైతులకు ఆనందంగానే ఉంది, బాగా అని చేస్తున్నాడు, బాగా అభివృద్ధి జరుగుతుంది. నాకు చంద్రబాబు నాయుడే వస్తే మంచిది అనుకుంటున్నాను. ఇవే మేము అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి, జరిపిస్తున్నాడు కదా, పెన్షన్లు వస్తున్నాయి ముసలి వాళ్ళకి, పని కాలకపోయినా కొంచెం. మరి డ్వాక్రాలో ఏంటి పిల్లల కాలశిపిట్ల గురించి అన్నిటి గురించి మంచిగా చేస్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయనే రావాలని కోరుకుంటాం. అబ్సల్యూట్లీ చంద్రబాబు నాయుడే వస్తారు అనుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోజు అవన్నీ చాలా డెవలప్డ్గా ఉన్నాయి. మామూలుగా పరిపాలన బాగుంది కాబట్టి ఇంకా మంచి పథకాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకుని ఈ ప్రభుత్వం ఇంకా మంచి పకడ్బందీగా ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చేసింది అయితే బాగానే ఉంది, ముందు ముందు కూడా ఇట్లాగే చేస్తే బాగానే ఉంటుంది. అంటే కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు. జగన్ అయితే కొత్త, కొంచెం అనుభవం తక్కువ. చంద్రబాబు నాయుడు అయితేనే మంచిది, ఎందుకంటే అందరికి ఆడవాళ్ళకి మంచి చేస్తున్నాడు కదా. దాని గురించి అన్నా క్యాంటీన్ కానీ మరి చంద్రన్ భీమాలు కానీ మరి చనిపోయిన వాళ్ళకి ఎటు కోసం అన్నీ బాగానే ఉంది. రోడ్లు మరి ఆటోలకి ట్యాక్సీలు తీసేయడం కానీ అన్ని ఆయన పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వస్తుంది, మార్పు చేసి కొన్ని పనులు వల్ల వస్తుంది. చంద్రబాబు నాయుడు పనులు చేస్తున్నాడు, ఏళ్ళకి 2000 ఇస్తున్నాడు, పేదవాళ్ళందరూ బాగుంటున్నారు ఆయన నమ్ముకుని. ఇదే అతను మంచి విద్యావేత్త, మంచి సంస్కారవంతుడు, మరి విద్యావంతుడు. అతను ప్రజల్లో ఇప్పటికే దాదాపు 80% ప్రజల్లో ఉన్నాడు. అతను తప్పకుండా అతన్ని ప్రజలు గెలిపిస్తారు. మంచిది, ఎవరు ఎమ్మెల్యే అయినా ప్రజలకు ఉపయోగపడేవాడు ఉంటే హర్షిస్తాం, పని చేస్తాడన్న నమ్మకం మాకుంది. చేయడానుకోండి కల్పనలాగా అయిపోతాడు. చంద్రబాబు నాయుడే ఆయన అన్ని చేయగలడు, సమర్థుడు, బాగుంది కనుక చెప్తున్నాను. చంద్రబాబు గారు వస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన అయితేనే బాగుంటుంది, రాజధాని ఇదవుద్ది, పోలవరం తయారవుద్ది, కొన్ని కొన్ని కురదలాలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త ఆయన వస్తే అది ఎదురుగా ఉంటుంది. నారా చంద్రబాబు బాగా చేశాడు, చేయని పని ఏమీ లేదు. మళ్ళీ ఆయన వస్తాడు, వీళ్ళు ఎలియ చేసినా మళ్ళీ ఆయన వస్తాడు. లోకలే ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? కల్పన గారి పాలన కూడా షీఈజ్ మనీ మైండెడ్ ఫెలో. ఇప్పుడు 2 సార్లు టీడీపీలో ఓడిపోయింది, వైసీపీలో మేము గెలిపించాం, చివరిగా మేము ఎందుకు వెళ్ళినట్టు, పార్టీ మారి ఎందుకు వెళ్ళినట్టు. కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, రేపు ఆమె సీట్ అయితే ఇక మెజారిటీ చెప్పాలంటే ఆమె చాలా అట్టర్ ఫ్లాప్ అవుతుంది రేపు ఎలక్షన్లో. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇక్కడ అవుతాడు, అది కూడా కైలే అనిల్ కుమార్ అన్న వ్యక్తి. ఇక్కడ వైసీపీ కన్ఫర్మ్గా వస్తుంది మేడం, 100%. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని 100% కోరుకుంటున్నాం. సెంటిమెంటల్గా ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
అంతకంటే బాగా పరిపాలన చేస్తారన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మేము కోరుకుంటున్నాం. అవన్నీ ఎవరన్నా రాని న్యూ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి రావాలనుకున్నాం. ఎందుకంటే మన రైతు రథంలో ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తాడు, ఎకరం ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. రైతు రథం 2 ఆరాలు 3 ఆరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. మరి మాలాంటి పేదవాళ్ళం ఏం చేయాలి? మరి జగన్ అయితే చాలా బెస్ట్. జగన్ గారు వస్తేనే మంచిదని మా మీ అందరం. ఆయన వస్తే కొంచెం ప్రజలకు న్యాయం జరుగుద్ది, పరిపాలన బాగుంటుంది అని ఆశిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చాడు కదా, మళ్ళీ అటువంటి పరిపాలనే వస్తుందని మేము అనుకుంటున్నాం. జగనే అది మంచి నాన్నగారు మంచి పనులు చేశాడని, మరి ఆయన వచ్చి మంచి చేస్తాడని మాకు. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, ఆయన వచ్చిన పరిపాలన బాగుంటుంది. ఎవరో తిరగకుండా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటామండి. ఎందుకంటే మేము ఆటోలతో వెళ్తున్నాం కాబట్టి ట్యాక్సీలు అయితే తగ్గిస్తున్నారు, కానీ కేసులు అయితే తగ్గివ్వట్లేదు. ఇప్పుడు వస్తున్నారు, కెమెరా కొడుతున్నారు. ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుంది, వాళ్ళ నాన్నలాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. జగన్ వస్తేనే బాగుంటుంది అన్న. ఈయన వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను. మరి నేను జగన్ వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. నేను వాళ్ళ నాన్నగారు చేశాడు కాబట్టి ఆయన కూడా చేస్తాడని. జగన్ గారు వస్తే పథకాలు మంచిగా పెట్టారు కదా అన్న. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాను. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాను. జగన్ అంటే కొత్తగా ఎక్కువలు బాగుంటుంది కదా. అభివృద్ధి ఏం జరగలేదు మేడం, అంతా వాళ్ళకి వాళ్ళు వచ్చిన అమ్మని వాళ్ళు దాచుకోవడం సరిపోతుంది. 5 ఏళ్ళ పాలన అయితే నాకైతే నా తెలిసి చెత్తగా అనిపిస్తుంది మేడం. మంచిగా అయితే ఏమి లేదు. జగన్ గారు వస్తే 100% చేస్తారు మేడం, కంపల్సరీగా చేస్తారు. ఇప్పుడు 2000 జగన్ గారు చెప్పమట్టి 2 సంవత్సరాల కింద చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు 2 నెలలు ఉందనుగా చేశారు. అభివృద్ధి అయితే ఏం చేయలేదు. ఆమె పోగేసుకోవడం సరిపోతుంది. మాకేం చేయలేదు. టార్ లోన్లు ఇస్తారని లోన్లు ఇవ్వలేదు, వచ్చేవాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదుగా. మళ్ళీ మేము ఏడుతున్నాం, వచ్చేవాళ్ళు సంతోషపడుతున్నారు. ఏమన్నా మాకేం మంచి చేయాలి, మేము లో బడ్జెట్ వాళ్ళం. మరి మాకు చేయలేదు అనిపిస్తుంది, చేసిన అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అంతగా ప్రజల్లో ఏం లేదు. చంద్రబాబు పరిపాలన ఈ డోక్రా డబ్బులు అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు, కానీ అవి వచ్చేటట్టు ఏం లేవు. ఇప్పుడు ఏ 2000 నరెత్తాడంట, గెలిస్తే 7000 నరెత్తాడంట, అవన్నీ మోసం మాటలు. చంద్రబాబుని నమ్మకూడదు. జగన్ వస్తే కొంచెం పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ అన్న వాళ్ళు చాలా మళ్ళీ మంచి బతుకు బతుకుతారు. రైతులు అందరూ మంచి గిట్టుబాటు ధర ఉండుద్ది, అందరికీ న్యాయం జరుగుద్ది. చంద్రబాబు వల్ల చూసాం కదా, ఇప్పుడు ఏం జరగట్లేదు, ఎవరికీ న్యాయం జరగట్లేదు. రైతులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది జగన్ అయితే నెక్స్ట్ సీఎం అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఏం చేయలేదు. ఈ చివరి సంవత్సరం కొద్దిగా చేయాలనుకుంటున్నాడు. ఈ లోపల టైం అయిపోద్ది, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, కనుక ఏం చేయలేకపోతారు. మార్పు రావాలని మెయిన్. ఎందుకంటే చాలా ఈ జన్మభూమి కమిటీలని మరి ఎన్ని వచ్చినాయి కదా, వచ్చి ప్రజలు ఈ సమస్యలతో సతమతం అవుతున్నారు. కొంచెం రిలీఫ్గా మళ్ళీ మంచి పరిపాలన వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈయన పాలన అయితే బాగుంది అమ్మా, మధ్యవర్తి వాళ్ళు అందిస్తలా కొంచెం ఇళ్ళు కట్టమని పేదవాళ్ళకే ఇచ్చారు. కానీ ఒక్కరికి కూడా పేదవాళ్ళకి ఇల్లు లేవు, స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి కట్టాలిగా తల్లి. ఇక్కడ పామర్లో కార్పంటి కాలనీ ఉంది, మరి అక్కడ 150 గడప వాళ్ళ ప్రవధిస్తుంది మీరు చూడండి. అయితే ఎవరు కూడా వాళ్ళ పనులు చేస్తలా. వాళ్ళంతా ప్రార్థన పనులు. వాళ్ళు ఏంటంటే మాకు ఏం అవసరం లేదు, మాకు ఇల్లు కట్టించండి, మాకు కట్టుకుంటాకి మాకేమీ లేదు, బ్రతుకుతాకి మాకేమీ లేదు, మరి మాకు ఏదన్నా చేసి పెట్టండి అని అంటే ఏదో వాడుకుంటున్నారు, కానీ పనులు మాత్రం చేస్తలేదమ్మా. అవును, పనిచేసి ఎవరు పని చేస్తే వాళ్ళకి యాద్దారి మనం. అయితే డబ్బులు కాదు, ముందు పని చేసి పెట్టాలి, పేదవాళ్ళు కొంచెం ఆదుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు చేస్తాడు. అయితే మధ్యవర్తులు ఇక్కడ వాళ్ళు మరి ఎవరు కూడా పని చేసుకుని దాన్ని ఆయన అన్నీ అడుగుతున్నాడు. ఆయన మీకు అన్నీ కూడా వస్తున్నాయి, అనుకూలంగా వస్తున్నాయి, రావట్లేదని ఆయనకే తప్పులేదు, ఆయన అడుగుతున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం చేస్తలా, పనులు చేస్తలా. కెమెరా అంటే ఇప్పుడు నో పార్కింగ్ అండి, రోడ్ పక్కన పెడుతున్నాం. ఇంకెక్కడ పెట్టుకుంటారు నో పార్కింగ్ అంటే? బోర్డు అనేది కూడా లేదు కదా. ఇప్పుడు మేము జనాన్ని తీసుకొస్తున్నాం, పక్కన ఆపుతున్నాం, జనం దిగుతున్నారు, ఈ లేపొచ్చి కెమెరా తీసేస్తున్నారు. ఇప్పుడు ట్యాక్స్లు వచ్చి నెలకి 3 నెలలకు 115 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 450 రూపాయలు అవుతున్నాయి. మరి వీళ్ళు కెమెరా క్లిక్ కొట్టేసరికి 500 కొడతాం. నెలకు వచ్చేసరికి ఎట్లేదన్నా కానీ 5000 కొట్టారు అంటే అందులో ఇందులో పెట్టేసినట్టే కదా. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది మాకు? మాకు అనేది ఉపయోగం ఏదీ లేదండి. దీనివల్ల వచ్చే ఇప్పుడు వరకు ఏం జరగలేదు. 4 సంవత్సరాల మటుకి చాలా అధ్వానంగా ఉంది. లాస్ట్ టైంలో ఈ డ్వాక్రా అని అయ్యని ఇవని ఏదో లబ్ధి చేసినట్లుగా చెప్తున్నాడే, కానీ ఇంకా ఇంతవరకు ఏం ప్రయోజనం కలిగినట్లు ఏం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేశాడు, ఏం చేయలేదన్న.
కేసులు ఫోటో తీయదండి 500 లేదన్నారు. ఇదివరకు 100 రూపాయలు రాసేవాళ్ళు. రోడ్ ట్యాక్సీలు లేవు అన్నారు. ఏం లాభం ఏం లేదన్నారు. మాకైతే జగన్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. పునాగర్ అంటే మరి ఆమె కొంచెం పార్టీ మారినాక కొంచెం ఏదో కొన్ని అవి ఇస్తున్నారు వాళ్ళ తరఫున, కానీ అంతగా చేయలేకపోతున్నారు. ఇంగళి గారు బాగుంది, ఏం చేస్తుంది? ఏం చేయట్లే. కల్పన గారు చేస్తుంది. ఏం పాలన బాగో బాగోలే, వాళ్ళ పాలన బాగోలే, వీళ్ళ పాలన బాగోలే. ఒకప్పుడు వచ్చి తల్లి ఎవరు అడగలేరు. ఒకప్పుడు వచ్చి ఆమె వచ్చి ఉండరపూడి వచ్చి మా ఉండరపూడి అని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి మన అందరం బుద్ధి చెప్పాలంది. తర్వాత మళ్ళీ ఒక నెలలో వచ్చి చంద్రబాబు గారిని ఆయన గెలిపించమంది. స్వార్థాల కోసం చేసుకుంటున్నారు. అంతేగాని శుభ్రంగా మనం పనిచేద్దారని ఎవరు లేదు తల్లి. పని చేయాలి కదా. కల్పన గారిదా మన్నోడితో చెప్పకూడదు కదా. ఆమె బాగాల వైఎస్ఆర్లో గెలిచి టీడీపీలోకి వెళ్ళా అంతే. ఇప్పుడు ఇక్కడ ఉప్పులేటి కల్పన అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో గెలిచింది. ఆమెను టీడీపీలోకి వెళ్ళింది. ఆమెను పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిందో లేక దేని గురించి వెళ్ళిందో తెలియదు, కానీ వ్యాపారంగా అయితే మాత్రం వెళ్ళిపోయింది. మరి ఆమెను చేసేది అంటే ఏం చేస్తుంది అంటే చేసింది అయితే ఏం లేదు. పామరులో వైఎస్ఆర్సీపీ కైలా అనిల్ కుమార్ గారు వస్తారు. కల్పన గారు బాగుందండి, బాగా చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.